ఎడుతును వామ్మే కాలేలో సోదరి స్థానిక కార్పొరేటర్ కంచి తుక్క గారి ఆధ్వర్యంలో కేసినేని ఫౌండేషన్ శివనాథ్ గారి సౌజన్యంతో ఈ రోజున అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి కడుపు నింపాలని లక్ష్యమే ప్రభుత్వ లక్ష్యం ఏకైక లక్ష్యంగా ఉండాలని ఏదైతే ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు కేసినేని చిన్ని ఈ రోజున పేదవాళ్ళకి అన్నం పెట్టడానికి ముందుకొచ్చి విజయవాడలో మొత్తం కూడా క్యాంటీన్ల ద్వారా మొబైల్ క్యాంటీన్ల ద్వారా అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి పేదవాళ్ళకి ప్రతి క్యాంటీన్ లో 500 మందికి సరిపడే భోజనం అన్ని రకాల కూరలు సాంబారు మంచిగా అన్ని ఏర్పాటు చేసి మరి వాళ్ళ కేసినేని చిన్ని గారు ఈ కార్యక్రమం చేపట్టడం మరి అభినందనీయం. ఆయన్ని ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పాలిట్ బ్యూరో మెంబర్ గా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం. ఈరోజు విజయవాడ నగరంలో అన్నా క్యాంటీన్ని మొట్టమొదట కేసినేని చిన్ని గారు ప్రారంభించింది కూడా మన సెంట్రల్ నియోజకవర్గంలోని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రజలందరికీ మాటిస్తా ఉన్నాం, మళ్ళా మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావడం ఖాయం. అందరికి నమస్కారం. ఈ ఆలోచన మొబైల్ అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేద్దామని ముందు ప్రప్రథమంగా నాకు ఇచ్చింది బోండా ఉమామహేశ్వరరావు. ఆయన నాయకత్వంలోనే ముందు నేను స్టార్ట్ చేయడం ఈ ఆలోచన కూడా ఆయన ముందుగా ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు మన నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా చేద్దామని అనుకునే క్రమంలో నందమూరి తారక రామారావు గారి ప్రథమ ఆశయం ప్రతి పేదవాడికి అన్నం పెట్టడం అనేది ఆయన ప్రథమ ఆశయం. దాన్ని ప్రోగ్రామ్గా చేసి చేద్దామని ఉమా గారి యొక్క దాన్ని ఆలోచనే మా ఈ అన్నా క్యాంటీన్ విజయవాడ మొత్తం ప్రారంభించడానికి కారణం. అది కూడా మొబైల్ అన్నా క్యాంటీన్ పెడదామని ఉమా గారు చెప్పగానే ఐడియా బాగా నచ్చి మొత్తం అన్ని సిటీ మొత్తం కూడా ఉమా గారి నాయకత్వంలో ముందు సెంట్రల్ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. అట్లాగే సిటీ మొత్తం కూడా ప్రారంభిస్తున్నాం. ఆల్రెడీ వంటవంలో ప్రారంభించాం, విజయవాడ ఈస్ట్ కూడా 37వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నాం. ఈ ఐడియా ఇచ్చినందుకు ముందు ఉమా గారికి థ్యాంక్స్. అట్లాగే ఇక్కడ నాయకులు అందరూ సహకరించి ఈ క్యాంటీన్ సక్సెస్ఫుల్ గా ఇన్ని రోజులు నడుపుతా తన సొంత ప్రోగ్రామ్ లాగా పేదల సేవలో అందరూ ముందు ఉంటూ నడిపిస్తున్నాం. నాయకులకి ప్రత్యేకంగా ఇక్కడ దుర్గ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటున్నాను.